హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో హారతి వల్ల లాభాలు ఏమిటో తెలుసుకుందాం. గృహంలోనూ పూజాగదిలోనే కాదు, గుడిలోనూ శుభకార్యాలకు, పిల్లల పుట్టినరోజులు, వేడుకలలోనూ, కొత్త పెళ్లి కూతురు గృహంలోకి ప్రవేశించేటప్పుడు హారతి ఇస్తూ ఉంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రం ఉంది. శుభకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకే చోట చేరుతారు. అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుణ్ణి దర్శిస్తుంటారు. దాని వలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది, అనేక క్రిములు చేరుతాయి. కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మజీవులు కర్పూర పొగకు నశిస్తాయి. ముక్కుకు సంబంధించిన వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించిపోతుందో అలాగే మనం తెలిసి తెలియక చేసిన పాపాలు సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకు అద్దుకోవడమే అసలు సుశల ఆధ్యాత్మిక అర్థం, పరమార్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.